వ్యవసాయం అంటే నాకు ఒకటి యాదగిస్తుంది ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు ఉండే, రాజశేఖర రెడ్డి ఉండే, అందరూ చూసినాం కదా, వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉండే వ్యవసాయం, ఇప్పుడు నయం అనిపిస్తుందా? ఇంకేమైనా రైతులకు గోసాలు ఉన్నాయా? ఇప్పుడు నయం అనిపిస్తుంది. కరెంటు గిరెంటు మంచిగా సప్లై ఇస్తారు, మంచిగా నీళ్ళు పెట్టుకుంటున్నాం, పారేసుకుంటున్నాం, పంటలు పండించుకుంటున్నాం, అంత మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం బాధలు లేవా? ఏం బాధలు లేవు. ఒక పక్క వడ్లు కొన నీకు ఇబ్బంది అయింది అంటున్నారని, వడ్లు కోసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వడగల వానలు వడి కూడా కొంత నష్టమైందని ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి కదా. అంటే వచ్చినాయి కానీ నష్టపరి కలిగిస్తామన్నారు. ఇచ్చిరా మీకు 10,000 రూపాయలని? ఎకరానికి 10,000 ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఇంకా ఇవ్వలే. మరి ఇక్కడ వచ్చిండవా, మరి రాలేదా, ఇంతవరకు తెలియదు, అయితే ఇస్తారు. ఇంకా నమ్ముతున్నారా కేసీఆర్ని? ఇప్పుడు 2 సార్లు ఎన్నుకున్నాం, 2014లో కేసీఆర్ని ఎన్నుకున్నాం, 2018లో కూడా ఆయనకే వేసినాం ఓటు. మరి ఈసారి ఎవరికి వేస్తున్నారు? మరి ఎట్లా ఉన్నది ఆలోచన? ఎట్లా అంటే ఇప్పటికైతే మంచి తరుపుతానే చేస్తామని కాదు ఆలోచన ఉన్నది, మంచిగానే చేస్తున్నాయని మనకు ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, కేసీఆర్ ఏది మంచిగా చేస్తలేడు, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, పెద్ద మనుషులకు పెన్షన్లు వేస్తలేరు, రేషన్ కార్డులు ఇచ్చుడే లేదు, ఇట్లాంటివన్నీ అంటున్నారు కదా. అయినప్పటికీ ఊర్లలో ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నీ ఒక్కటి మాట కాదు, ఊరు మొత్తం అందాద ఏమనుకుంటారు మీరు అంతా? ఏమైనా ఛాయ్ దాకా కూర్చుంటే ఏం మేము వేస్తామని సిద్ధపడి ఉన్నాం, మంచిగానే మాకు మేలు చేస్తుండని. ఈడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే, ఈయన మంచిగా చేస్తుండా లేదంటే మరి ఆడ కేసీఆర్ చెప్తేనే చేస్తుండా, అది లెక్క? అది కాదని నాకు తెలియదు. ఇక్కడైతే మంచిగానే జరుగుతున్నాయి, చేస్తున్నాం, అన్ని మంచిగా సక్రంగా జరుగుతున్నాయి. ఈడ మంచిగానే అవుతుందా? సరే మంచిగా. ఎందుకు సంజయ్ కుమార్ సార్ సరిగా పనిచేస్తలేడు, సరిగా కనబడతలేడు, చెప్పింది అయితలేదు అని అన్నట్టు అంటున్నారు అక్కడక్కడ? సరే ఇక్కడనైతే మంచి జరుగుతున్నాయి, అక్కడెక్కడ మనం చూడలేదు చేయలేదు, ఇక్కడైతే మంచి జరుగుతున్నాయి. బీజేపీలు అస్తలేరు ఊళ్ళకు? అరే మేము కూడా అస్తానంటే ఏది ఒక్కటే ఒక్కసారైనా అత్తలేరు. మొక్కై రైతు ఒక్కడ మంచుకుంటే సరిపోదు కదా. మరి ఇంట్లో మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు పిల్లలు కానీ ఉద్యోగాలు కానీ మంచిగా ఉన్నాయా లేవా అవి కూడా అనుకుంటారు కదా పొరగాళ్ళ. సరే ఇస్తుండ్రు పింఛన్, మా ఇస్తుండు పింఛన్ ఇస్తుండు, మహిళా సంఘం వాళ్ళకు అప్పులు ఇస్తుండు, మంచిగా చేసుకొని మంచిగా బతుకుంటాయి. సరే అండి, అన్నీ నయం ఉన్నాయి? అన్ని సార్ మంచిగా అవుతున్నాయి ఇంతవరకు. ఇక ముందు జరగబోయేది తెలియదు సార్, ఇప్పటికైతే మంచిగా జరుగుతున్నాయి చక్రంగా. కానీ వ్యవసాయానికి ఒకప్పుడు మీకు ఎరువులు దొరకకపోవట, విత్తనాలకు కష్టం అవునట, కరెంటు చక్కగా ఉండకపోనట, నీళ్లు రాకపోనట, ఈ బాధలన్నీ మా తాతలు కూడా చెప్తుండే. మరి అది నిజమా కాదా? నిజమే, తెలంగాణ కానకరాలు కానీ వాటివి. మరి ఇప్పుడు వంటలే రోజులు? ఇప్పుడు ఇంటికన్నా వండి ఆటోమేటిక్ ఉండే. మంచి సుఖం వచ్చింది అందరికి? మరి సుఖం రాకపోతే రోజులు తెచ్చిరు ఈ సుఖం అనేది అడుగుతున్నాను. ఈ సుఖం కేసీఆర్ తెచ్చిండు. ఇక నువ్వు ఇది వేసుకున్నావని చెప్తున్నావా? ఇది కండు వేసిరాళ్ళు వేసినా వేయకుండా నేను కొనుక్కునేది. వాళ్ళు నువ్వు అనుకున్నావా? ఇది టీఆర్ఎస్ఎల్ కాదా? నువ్వు టీఆర్ఎస్ఎల్ పనిచేస్తావు అనుకుంటున్నావు? నాకు అలవాటు లేదు. ఎటు పోవు ఏ రాజకీయంలో? బుక్కడి నచ్చిడే కూర్చుండే. కానీ కష్టపడ్డావు కదా, పని చేసిన బాగా. ఏం చేస్తుంటే వ్యవసాయంలో బాగా? అప్పుడు అంటే మీరు ఏం పండిద్దురుడా? జొన్నలు వండినాయి, స్పెషల్ వండినాయి, నువ్వులు వండినాయి, ఉలువలు వండినాయి, అనువులు వండినాయి, ఇవన్నీ పండించినావు. ఇవన్నీ అమ్ముకునే మరి రేటు ఉంటుండే అప్పుడు ఎట్లుంటుండే? అప్పుడు అంత కొడితే 1,000 రూపాయలు దొరికితే కట్టం బాగా అన్ని తిరిగి. ఇప్పుడు కూడా అదేనా పంట మారిందా ఏమన్నా? అంటే వరి గిట్ల వేస్తురా, చెరుకు వేస్తురా, ఏమి వేస్తురా? ఇప్పుడు వారి ఉన్నది కొబ్బరి తోటలు, వారి తోటలు అన్ని ఉన్నాయి ఇప్పుడు. అట్లా కదా, నువ్వు వండించినప్పుడు ధర ఎట్లా వాళ్ళకింది, ఇప్పుడు ఎట్లా మంచిగా ఉంది అని అడుగుతున్నా. అప్పటికిప్పటికి బాపారాకి వచ్చా, అప్పుడేమో 4 వందలకు వచ్చినా 500 రూపాయలు, ఇప్పుడు 4 వందలకు వస్తే 4,000 వచ్చాయి. ఇదే కాకుండా వ్యవసాయం కాకుండా ఇప్పుడు పింఛన్లు కానీ లేకపోతే మన రైతు బంధు కానీ, ఒకవేళ ఏమన్నా ఆపద వాటిల్తే రైతు బీమా కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ ఎట్లున్నాయి? కేసీఆర్ మంచిగానే చేస్తుండా? మంచిగానే చేస్తుండు. మరి పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, మా పిల్లలకు జాబులు వేస్తలేరు అని చెప్పి అంటున్నారు. మరి మీ మనమనికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా రాలేదు, ఇంకా చదువే కాకపోయి ఎట్లా వస్తుంది? అంటే చదువు అయిపోయినాక వస్తుంది. వస్తుందా మరి వేస్తారా? ఏమో తెలియదు. అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లేలే కేసీఆర్ అన్ని బాగానే చేస్తున్నారు అంటారు కానీ చాలా మందికి చేస్తలేడు, ఇవి మరి ఇంతవరకు ఉద్యోగాలు చక్కగా వేయలేడు అని అంటారు. అందుకంటున్నారు అలా చదువు అయినాక అడగచ్చు, చదువు కానీ అడుగుతావు వాళ్ళని. అంతే అంటే నువ్వు ఒక్క నువ్వు నీ ఒక్క మన్మంది ముచ్చట కాదు, రోడ్ల మీద ఎంతమంది పిల్లగాళ్ళు వాటిగా తిరుగుతున్నారు. రోడ్ల సంగతి నాకు ఏర్పాటు, నేను బుక్కడైనా చిన్న కూర్చుంటే ఉద్యోగాలు లేక. అంటే ఇప్పుడు మీ అసలు పెద్ద మనుషులు అంతా ఒక జాల కూర్చుంటారు కదా, ఆడ ఏమనుకుంటారు అందరూ ఈసారి కూడా కేసీఆర్ ఎన్నుకుందాం అంటారా? ఏ వద్దు భయ్ సార్ తీసేద్దామే అంటున్నారు. ఇక పింఛన్ ఇస్తుంది కావచ్చు ఎన్నుకుంటా అంటాం. అంతే మరి పింఛన్ ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? 2,000. ఒకవేళ ఇంకొక ఆయన వచ్చి 3 ఇస్తా అంటాడు, ఆయన కూడా ఇస్తారా? ఆయనకి ఇస్తారంటే నాకు ఇమ్ముకాట పోవడం ముందంటే ఆయనకి ఇస్తారు. అదే నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు 1,000 అంటే ఇటేసిరు, 2 అంటే ఇటేసిరు, మరి 3 అనేటోడు ఉంటాడు రేపు వస్తాడు, మరి ఈయన నమ్ముతారా 3 ఇస్తారా అని? ఆడ ఇచ్చేది నమ్మకం అని అట్లా అయితే నమ్మకం లేదు కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తా అంటాం మరి అంతే.